హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో జాయిన్ అయ్యేందుకు అడ్మిషన్స్ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, అలాగే చివరి తేదీ ఎప్పుడు, అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ సంవత్సరం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారా లేదంటే లాటరీ పద్ధతిలోనే సెలెక్ట్ చేసుకుంటారా, అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ఇటువంటి మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలను ఇదివరకు బాలయోగి గురుకుల విద్యాలయాలుగా పిలిచేవారు. ఇప్పుడు వాటిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలుగా నామకరణం చేయడం జరిగింది. అంటే అంబేద్కర్ గురుకుల విద్యాలయాలుగా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. అటువంటి గురుకుల విద్యాలయాల నుంచి 5వ తరగతిలో జాయిన్ అయ్యేందుకు 2022-23 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మరి అప్లై చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి 24వ తారీఖున ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఈ గురుకుల విద్యాలయాల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ అందిస్తారు ఇంగ్లీష్ మీడియంలో. ఇక అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెల 8 అంటే మార్చి 8వ తారీఖు నుంచి మార్చి 31 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు ఈజీగా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ కూడా కావాలనుకుంటే అక్కడ మీకు ఆన్లైన్లోనే అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంచడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ గారిని కనుక కలిసినట్లయితే మీకు సమాచారం అంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నారో వారందరూ కూడా 5వ తరగతిలో గురుకుల విద్యాలయాల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వారందరూ కూడా ఈ ఎగ్జామినేషన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫైన అభ్యర్థులందరూ కూడా గురుకుల విద్యాలయాల్లో జాయిన్ చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి. ఈ నెల 31 వరకు కూడా అవకాశం ఉంది. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు, అప్లికేషన్ అప్లై చేసుకోండి. ఈ సంవత్సరం ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి లాటరీ పద్ధతిలో అభ్యర్థులు సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మీ ముందుకు మరొక వీడియో రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది. ముందుగా అప్లికేషన్ అయితే అప్లై చేయండి ఎగ్జామ్కి. ఇంకా వచ్చే నెల 24వ తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ గురుకుల నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇదే విధంగా ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి, ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుంటారు. అలాగనే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లై చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.